ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని జిల్లాల్లో కనిపిస్తుంటాయి కొబ్బరి చెట్లు. ముఖ్యంగా కోస్తా ప్రాంతంలో వీటి సాగు ఎక్కువ. కొబ్బరి నుంచి నిత్యం ఎంతో కొంత దిగుబడులను పొందుతూ ఆదాయాన్ని సొంతం చేసుకుంటూ ఉంటారు. అయితే గత కొంతకాలంగా కొబ్బరి చెట్లకు ఒక పీడ పెను ప్రమాదంగా మారింది. అదే సర్పిలాకార తెల్లదోమ. ఒకప్పుడు జామతోటలను సమూలంగా మట్టుబెట్టిన ఈ తెల్లదోమ ఇప్పుడు ఒక్క కొబ్బరికే కాదు, ఆయిల్ పామ్, కోకో, అరటి, పశుగ్రాసాలను ఆశించి నష్టపరుస్తోంది. ఒక పక్కా ప్రణాళికతో తెల్లదోమను నివారించుకోవాలి. కొబ్బరిలో సర్పిలాకార తెల్లదోమ లక్షణాలు, నివారణ గురించి నెల్లూరు జిల్లా ఉద్యాన శాఖ సహాయ సంచాలకులు ప్రదీప్ కుమార్ నుంచి తెలుసుకుందాం. ఇక్కడ నెల్లూరు జిల్లాలో కొబ్బరి, ఆయిల్ పాము, అరటి ఈ పంటలు ఎక్కువగా మనకు ఇందుకూరుపేట, కోవూరు, కొంత ఏరియా తడ మండలాల్లో ఉంది. కొంత భాగం వచ్చేసి బుచ్చిరెడ్డిపాలెంలో కూడా ఉంది. దీనికి ప్రధానంగా ఈ మధ్యకాలంలో చూస్తే సర్పిలాకార తెల్లదోమ వ్యాపించి ఉన్నది. ఇది గత సంవత్సరం నుంచి నెల్లూరు జిల్లాలో చూస్తున్నాము. మనకు మొక్కలు, కొబ్బరి మొక్కలు కానీ అరటి మొక్కలు కానీ ఎక్కడైతే తెల్లదోమ ఉందో అక్కడి నుంచి మనకు మొక్కలు తీసుకొచ్చి ఇక్కడ నాటడం వల్ల కూడా ఇది మన జిల్లాలో కూడా వ్యాపించడం జరిగింది. ప్రధానంగా ఇది ఏంటంటే ఆకుల కింద భాగంలో తెల్లగా బూజు లాంటిగా సర్పిలాకార స్థితిలో ఏర్పడుతుంది. దీని నుంచి వచ్చిన తర్వాత దాన్ని మనము చిన్న జిగురు లాంటి పదార్థాన్ని కూడా కింద భాగంలో వదులుతుంది. దానివల్ల ఏమవుతుందంటే క్యాప్నోడియం శిలీంద్రం అనేది డెవలప్ అయిపోయి బ్లాక్గా నల్లగా అయిపోవటం వల్ల కిరణజన్య సమయక్రియ సరిగా జరగక శక్తి కావాలను చెట్టుకి అది కోల్పోతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఒక పంట దిగుబడి తగ్గిపోతుంది. దీనికి గాను మనము ఇమీడియట్గా రైతులు ఏం చేయాలంటే కెమికల్ రూపంలో మనము ఏదైతే పురుగు మందులు వాడుతున్నామో వాటిని కంప్లీట్గా వాడకూడదు. ఎందువల్లంటే ఎప్పుడైతే పెస్టిసైడ్స్, కెమికల్ పెస్టిసైడ్స్ వాడుతున్నామో వీటి యొక్క ఉధృతి, తెల్లదోమ ఉధృతి ఎక్కువ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి. కావున అది తగ్గించేసేయాలి, కంప్లీట్గా తగ్గించాలి. దానికి బదులుగా ఈ యొక్క నీమ్ ఆయిల్ 3 నుంచి 5 మిల్లీలీటర్లు 1 లీటర్కి ప్లస్ సర్ఫ్ 2 గ్రాములు కలిపి దీన్ని స్ప్రే చేసుకోవచ్చు. అలాగే ఇసారియా అనేది కూడా ఒక ద్రావణం ఉంది, అది కూడా దీన్ని నివారించుకోవడానికి వాడుకోవచ్చు. అలాగే అంటే పసుపు పచ్చ కార్డులు లేదా పాలిషీట్స్, పసుపు కలర్ ఉన్నటువంటి పాలిషీట్స్ కూడా చెట్టుకి కనీసము ఎకరాకి 10 నుంచి 15 కానీ కట్టగలిగితే దానికి వచ్చే జిగురు లాంటిది ఏదైనా కానీ, ఆముదం కానీ, దానికి సంబంధించి ఏదైనా అతుక్కునే పదార్థం ఏదైతే ఉంటుందో అవి కూడా దానికి పూజేసి దాని కానీ కట్టగలిగితే ఆ ఫ్లై అది వచ్చేసి దానికి అంటుకోవడం జరుగుతుంది. దానివలన దాని యొక్క ప్రభావం తగ్గిపోతుంది. కావున ఇలాంటివి నివారణ చర్యలుగా ఉపయోగించుకొని రైతులు దాన్ని కంట్రోల్ చేసుకునేందుకు అవకాశం ఉంది.